ఎవరో ఇటు తెలీదు. అంతా నాకు తెలుసు, అదిగో నువ్వు మాట్లాడుకుంటారా, అదిగో ఇల్లు వచ్చేసి. భారతి, నీకు పెళ్లి కొడుకు నచ్చాడా లేదా? రే అదేరా పిల్ల, చూడు పెళ్లి కొడుకు సూపర్ ఉన్నాడే. మీ అబ్బాయికి అమ్మాయి నచ్చిందా? అదంతా నచ్చింది, కానీ నేను పిల్లతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో మాట్లాడతారు, మీరు కూడా మాట్లాడతారా? అవును మరి. జీవితం బాగుంటది మా, మాట్లాడమ్మా పో. ఏమమ్మా, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. ఇలా హఠాత్తుగా ఫోన్ చేసి నా కొడుకుని చేసుకుంటానంటున్నావే, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే అండి. ఇది లవ్ మ్యారేజ్ అని మీ నాన్నగారికి తెలియదుగా, అరేంజ్ మ్యారేజ్ అని అనుకుంటున్నారా? ఎందుకు మనవుతున్నావు? ఈ పెళ్లికి నన్ను ఒప్పించింది, మీ అబ్బాయిని పెళ్లి చేసుకోమంది అంతా మా నాన్నగారే అంటీ. ఏమంటున్నావు తల్లి? అవునంటీ, మీ అబ్బాయి మా నాన్నగారికి ఆల్రెడీ తెలుసట. ఎలా? టీవీలో దొంగ యాడ్లని వేసి మమ్మల్ని మోసం చేసి అక్కడ ఫ్లాట్లు కొనిపించింది. ఇప్పుడేమో లోపల దాక్కుంది, మర్యాదగా బయటికి రమ్మనండి. మీ అమ్మాయి మాట్లాడమే కదండి ఫ్లాట్లు కొన్నాం, మర్యాదగా బయటికి రమ్మనండి. జవాబు చెప్పు తీరాలి సార్. నా కూతురు అడ్వర్టైజ్మెంట్ లో యాడ్ చేసింది, మా అమ్మాయికి ఆ కంపెనీకి సంబంధం లేదు. స్థలం ఓనర్ తో మాట్లాడకుండా మా అమ్మాయితో ఎందుకు మాట్లాడతారు? ఇదిగో అంత ప్లాన్ ప్రకారమే చేశారు, మీకు ఆ ల్యాండ్ ఓనర్ కి సంబంధం లేకుండానే మీ అమ్మాయి అక్కడ పనిలో చేరిందా? చెరువులో ఫ్లాట్లు ఉన్నాయంటుంది, రేపు వాన వరదలు వస్తే మీ అమ్మాయి పేదవాళ్ళు అంటే అంత లోకుగా ఉందా మీ అమ్మాయికి? మీరు కొన్న ల్యాండ్ ఓనర్ పారిపోతే కాంపేరింగ్ చేసిన అమ్మ ఎలా బాధ్యత తీసుకుంటుంది? నూనె ప్యాకెట్ బాగాలేదని జ్యోతికి అడుగుతారా, లేక బీర్ బాటిల్ బాగాలేదని విజయమాలయని అడుగుతారా? అడగరు కదా. అందరూ ఆ ప్రోడక్ట్స్ ని జనాలకు అందజేసే వ్యాపారస్తులు మాత్రమే. మనం జీతానికి పనిచేస్తున్నట్టు ఆమె కూడా జీతానికి కాంపేరింగ్ చేస్తుంది. హలో, నువ్వు కొన్న ల్యాండ్ పక్కనేనయ్యా, నేను ల్యాండ్ కొనింది. ఈరాని బిట్లు బిట్లుగా అమ్మేసి పారిపోయిన పొరంబోకు ఇక్కడే పక్కూరులో ఉన్నాడని తెలిసింది. మేము వాడి కోసమే వెతుకుతున్నాం, రెండు మూడు రోజుల్లో వాడు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది. దొరికిన వెంటనే మీకే అప్పగిస్తాను, నమ్మకం లేకపోతే నా నెంబర్ తీసుకోండి. నెంబర్ చెప్పు. 9884297. చూడు తమ్ముడు, నీ మాట నమ్మి ఇప్పుడు మేమంతా బయలుదేరుతున్నాం. లేదనుకో ఈ ఏరియాలో నువ్వు గ్యాస్ సప్లై చేయలేవు. పదండి అయ్యా, వెళ్దాండి. నాకెందుకు సార్ థ్యాంక్స్? మీరేం చేస్తారు సార్? పాపం మన అమ్మాయి మంచి చోటుకి ఉద్యోగానికి వెళుతుందా అని మనమే చూసుకుని పంపాలి సార్. ఇప్పుడు చూసారా, ఇలాంటి అదవల దగ్గర ఉద్యోగానికి పంపిస్తే మన పేరే డ్యామేజ్ అవుతుంది. బాబు మీరు అక్కడ ల్యాండ్ కొన్నారా? సార్ నాకు ఊరంతా అప్పులే ఉన్నాయి సార్, స్థలం ఎలా కొనగలను సార్? అది ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ వాళ్ళని నమ్మి. సరే సార్. సార్ కానీ ఒక విషయం, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వాడు పబ్లిక్ ని మోసం చేయడం మీరు చూసుంటారు. పబ్లిక్ రియల్ ఎస్టేట్ వాడిని మోసం చేయడం చూసారా? అలాంటి వ్యక్తి ఒకరున్నారు సార్. ఎవరో కాదు, మా అమ్మే సార్. నిజంగానే సార్, వారం వారం ఆదివారం అయితే సైట్ నుంచి బండి వచ్చేస్తుంది. ఆ సైట్ కొంటాను ఈ సైట్ కొంటానని వాళ్ళు పెట్టి ఓసీ ఫుడ్ తిని గుళ్ళు గోపురాలు తిరిగి ఇంటికి వచ్చేస్తుంది సార్. అడిగితే ఆ సైట్ లో అది బాగాలేదు ఇది బాగాలేదు అని వాళ్ళనే మోసం చేస్తుంది సార్. ఇదిగో మా అమ్మే సార్, ఎప్పుడు నన్నే తెలుసుకుంటూ ఉంటుంది. హలో సార్, మీరే దిగులు పడకండి సార్, నేను ప్లాట్ చూడటానికి వెళ్తున్నాను రా. ఓ అలాగా. Ha 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 ha